నేను మీ చెన్నెల కృష్ణారావు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొండగట్టం దర్శించుకుందాం రండి ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా స్పెషలే మిక్కిలి బలవంతుడు కాబట్టి తన బలాన్ని మనకు ప్రసాదిస్తాడనే నమ్మకం ఆయన్ని పూజిస్తే ఎలాంటి భయాలు మనకి రావని విశ్వాసం కూడా ఉంటుంది అందుకే మనం చూస్తూ ఉంటాం ఊలి పొలిమేళల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి తోటికి ఇరువైపులా పెద్ద పెద్ద నిలువతో హనుమంతుడి విగ్రహాలు మనని ఆశీర్వదిస్తూ కనిపిస్తాయి అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా హనుమంతుడి విగ్రహాలు మనకు కనబడుతూనే ఉంటాయి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని స్మరిస్తే ఎక్కడ లేని బలం మనకు వస్తుంది శరీరమంతా తెలియని ధైర్యం ఆవహిస్తుంది అలాంటి హనుమంతుడి మహిమలు మనం ఎన్నని చెప్పగలం అయితే ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన హనుమంతుడి దేవాలయం గురించి చెప్పుకుందాం అదే కొండగట్టు ఆంజనేయ స్వామి ఇది కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం కేంద్రంలోని ముచ్చంపేట గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం స్థానికుల కథనం ప్రకారం ఈ గుడిలో 40 రోజుల పాటలు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వాసంగా నమ్ముతారు ఈ కారణంగా ప్రతి మంగళవారం శనివారంలో భక్తులు ఎక్కువగా ఇక్కడ వస్తూ ఉంటారు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది అదే పురాణ చరిత్ర రామరావణ యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు కొంతసేపు మూర్చపోతాడు మనకు తెలిసింది ఆ సమయంలో సంజీవుని తేవడానికి హనుమంతుడు వెడతాడు సంజీవుని మూలికలు దొరకకపోవడంతో ఈ మూలికలు ఉన్న పర్వతం మొత్తాన్ని పగిలించుకుని లంకకు తిరిగి వెళ్తాడు మార్గమధ్యంలో ఆ పర్వతంలోని కొంత భాగం కింద పడుతుంది అలా పడిన క్షేత్రమే కొండగట్టుగా రూపాంతరం చెందిందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం ఇక ఇక్కడ హనుమంతుడు నరసింహస్వామి ముఖంతో పాటు ఆంజనేయ స్వామి ముఖం కలిగి ఉంటాడు ఇలా రెండు ముఖాలతో ఆంజనేయ స్వామి కనిపించడం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేదని చెప్తారు అదేవిధంగా విగ్రహంలో శంకు చక్రాలతో పాటు హృదయంలో సీతారాములను కలిగి ఉండటం విశేషంగా ఇక్కడ గ్రామస్తులు చెప్తారు అందువల్లనే ఈ రూపాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశముఖ్ కట్టించారు హైదరాబాదుకు 160 కిలోమీటర్లో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంది అలాగే జగిత్యాల నుంచి కూడా ప్రభుత్వ ప్రవేశ బట్టల సౌకర్యాలు ఉన్నాయి మనకి ఈ దేవాలయం దగ్గరలో ముళ్ళు గుహలు సీతమ్మ కన్నీటి ప్రదేశం తెమ్మయ్యపల్లె శివారులోని బొజ్జపోతన గుహలు బేతాళుడి ఆలయం పులిగడ్డ బావి కొండలరాయని గట్టి మొదలైన దర్శనీయ స్థలాలు కూడా ఎన్నో ఉన్నాయి వాటిని కూడా మనం తప్పకుండా చూడొచ్చు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్యమైన దూరం అవుతుందని ప్రజలు నమ్ముతారు గాలి సోకిన వాళ్ళని ఈ ఆలయం ముందున్న రావి చెట్టుకు కట్టేస్తే వాళ్ళ ఒంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు ఇక సంతానం లేని వారు ఈ స్వామిని దర్శించుకుంటే 40 రోజులు పూజిస్తే తప్పక సంతానం కలుగుందని నమ్ముతారు ఇంత మహిమ కలవాడు కాబట్టే తెలంగాణ ప్రజలు కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తారు అయ్యప్ప మాలలాగా కొండగట్టు అంజన్న మాల కూడా ధరిస్తారు